ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించాలని డిసైడ్ అయిపోయారు ఆ పార్టీ నేతలు. ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారో ఒకసారిగా సమీకరణాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు తగ్గట్టుగా చాలా వరకు చాలా మంది నేతలు తమ దూకుడుని మొదలు పెట్టారు. పార్టీని బలోపేతం చేయడానికి స్థానికంగా ఎక్కడికక్కడ తమ కార్యకర్తలను కలుపుకుపోతూ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాలు, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు అయితే క్షేత్రస్థాయి నుంచే మొదలయ్యాయి అని చెప్పొచ్చు అచ్చెన్నాయుడు గారి రాకతో. అయితే ఇక్కడ చాలా వరకు అంటే ఇటీవల ఉన్న ఇన్ఛార్జీలు కానివ్వండి, కొత్త టీడీపీ అధ్యక్షులు కానివ్వండి, చాలా ప్రాంతాల్లో వాళ్ళు పెద్దగా దూకుడు ప్రదర్శించట్లేదు, మౌనంగా ఉండిపోయారు, చాలా అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే కొత్తగా పార్లమెంట్ అధ్యక్షులను సైతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుగుతూ నేతల్ని యాక్టివ్ చేసే కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. కాకపోతే పార్లమెంట్ అధ్యక్షులంతా యాక్టివ్గా లేరు అనేదే ఇప్పుడు కొన్ని విశ్లేషణలు తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే కొంతమంది అధికార వైసీపీ దెబ్బకు చేతులు ఎత్తేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. అక్కడ వైసీపీ డామినేషన్ ఏరియాలు ఏవైతే ఉంటాయో అక్కడ పూర్తిగా టీడీపీ నేతలు తిరగట్లేదంటే, ముఖ్యంగా వైసీపీ హవా ఎక్కువగా ఉండే రాయలసీమలో టీడీపీ అధ్యక్షులు అధ్యక్షులు కనిపించట్లేదు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో రెండు పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. అక్కడ చిత్తూరుకి పులవర్తి నాని, అలాగే తిరుపతికి నరసింహ యాదవ్ని అధ్యక్షులుగా ఉన్నారు. వీళ్ళు కాస్త పర్వాలేదు అనిపించేలాగే పనిచేస్తున్నారట. అలాగే అటు అనంతపురంలో హిందూపురం అధ్యక్షుడిగా పార్థసారథి, అలాగే అక్కడ అనంతపురం అధ్యక్షుడిగా కాల్వ శ్రీనివాసులు కాస్తంత దూకుడుగానే ఉన్నారు. కానీ ఇక్కడ కర్నూలు జిల్లా విషయానికి వచ్చేసరికి నంద్యాలలో గౌరు వెంకటరెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు, కర్నూలులో సోమశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళు పెద్దగా ఇంకా ఫీల్డ్లో ఎక్కడా కనిపించట్లేదంట. అక్కడ కనీసం పార్టీ కార్యకర్తలను కలుపుకుపోవడంలో కానీ ఎక్కడ కనిపించట్లేదు అనేది. అలాగే జగన్ సొంత జిల్లా కడపలో మాత్రం రాజంపేట అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప అధ్యక్షుడు లింగారెడ్డిలు మాత్రం అంత ప్రభావం పనిచేయట్లేదు వాళ్ళ మీద అనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే మూడు రాజధానుల ప్రభావం ఉన్న ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ అధ్యక్షులు అక్కడ చేతులు ఎత్తేశారు. పెద్దగా అక్కడ పార్టీని బలోపేతం చేసే ఆలోచన లేదు. ఏదో నామకే వాస్తుగా టీడీపీ తరఫున పార్లమెంట్ అధ్యక్షుల్లాగా కొనసాగుతున్నాం, కానీ సమన్వయకర్తలు కూడా పరిస్థితి అలాగే ఉందంటే ఒక్క శ్రీకాకుళంలోనే టీడీపీ ఫుల్ యాక్టివ్గా ఉంది అనేది. విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కూడా అంత ప్రభావం కనిపించట్లేదు. మొత్తానికి రాయలసీమ అయితే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో టీడీపీకి గట్టి దెబ్బ తగిలేలా ఉంది అనేది. అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ రెండు ప్రాంతాల్లో టీడీపీకి ఒక గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.